వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ద వన్ హూ ఈజ్ ఇన్ యూ ఈజ్ గ్రేటర్ దెన్ ద వన్ హూ ఈజ్ ఇన్ ద వరల్డ్. మొదటి యోహాన పత్రిక 4:4. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకెళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన అనుదిన పోరాటములో అనేక పరిస్థితులు, సమస్యలు ఎదుర్కొని ఎదిరిది మనము దినాలు నెట్టుకొని వస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి చాలా అలసిపోయి సొమ్మసిల్లిపోయిన పరిస్థితులు ఉంటాయి. ఏంటి ఈ పరిస్థితి అని బలహీన పడిపోయినటువంటి పరిస్థితులు కూడా మనందరికీ అనుభవమే. నీవు బలహీన పడిన కొలిది నీ శత్రువు అనేక రకాలుగా నిన్ను చుట్టుముట్టి భయపెట్టి నిన్ను కృంగదీసి వేదనలో మనల్ని త్రోసివేస్తూ ఉంటాడు. మనమెంతో బాధగా వేదనలో మనము సతమతమవుతూ ఉన్నప్పుడు మనలను చూసి అవహేళన చేస్తూ ఉంటాడు. ఈ పరిస్థితి చాలా బాధాకరమైనటువంటి స్థితి. మనకు కోపం వచ్చినా, ఎంతో వేదన కలిగినా, అవహేళన చేయబడుతున్నా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటాం. ఈ నేపథ్యంలో మన మీద మనకే కోపం, మన మీద మనకు నమ్మకం కూడా నెమ్మది నెమ్మదిగా కోల్పోతూ ఉంటాం. ఒకవేళ ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ పరిస్థితి గుండా నీవు నడుస్తూ ఉన్నావేమో, ఈ పరిస్థితుల చేత చుట్టుముట్టబడిన నేపథ్యంలో ఉన్నావేమో, నిన్ను ప్రేమించి తన అరచేతులతో చెక్కుకున్న దేవుడు ఈ ఉదయకాలము నీతో మాట్లాడుతున్నాడు. అతడు మౌనముగా లేడు, నిన్ను విడిచిపెట్టలేదు, ఆయన నిన్ను మరిచిపోలేదు. ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు సుమా. ఆయన స్వరూపము చొప్పున, పోలిక చొప్పున నిన్ను చేసి నీలో ఆయన ఆత్మను ఉంచాడు. ఆత్మ అయిన దేవుడు తానే నివసించటానికి నివాసయోగ్యమైన మందిరముగా మనలను చేశాడు. ఆయన ఆత్మ మనలో నివసిస్తూ ఉంటుండగా, మనము ఆయన చేతి పనులమై ఉంటుండగా, మనం ఆయన వారమే కదా, మరెందుకు దిగులు? సర్వశక్తిమంతుడు, సర్వంతర్యామి, సమస్తమైన కార్యాలను సాధ్యము చేయగలిగిన గొప్ప దేవుడు నీతో, నీలో ఉంటే, నిన్ను నడిపిస్తూ ఉంటే నీకెందుకు దిగులు, భయం ఎందుకు? ఈ లోకము, దాని ఆశలు గతించిపోతాయి. మరి లోకములో ఉన్నవాని కొరకు నీవెందుకు భయపడుతూ ఉన్నావు? పైన కనిపిస్తూ నిన్ను బలహీనపడుతూ భయపెడుతున్నటువంటి ఈ లోకములో ఉన్నవాని వైపు చూడకు. నువ్వు చూసిన కొలది నిన్ను భయపెడుతూనే ఉంటాడు. అనేక రకాలుగా, అనేక విధాలుగా భయము కలిగించే రీతిగా నీకు అనేక విషయాలు చూపిస్తూ ఉంటాడు. నీలో ఉన్నవాణ్ణి చూడటానికి ఇష్టపడు. నీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అని నువ్వు అనుభవపూర్వకముగా తెలుసుకోవాలని దేవుడు పిలుపునిస్తున్నాడు. ఆయన నమ్మదగిన వాడు, నీ ఆపత్కాలములో నమ్ముకున్నదగిన సహాయకుడు, నిన్ను బలపరిచి నడిపించగలిగేవాడు, కృపలతో నిన్ను నింపువాడు ఆయన. నీ జీవితంలో అనుగ్రహించబడిన ఈ నూతన దినములో లోకములో ఉన్నవాని వైపు చూడక, నీలో ఉన్నవాడు బలవంతుడని, నీ అడుగు తడబడనివ్వడని, నీ పాదము తొట్టులనివ్వడని ఎరిగి నమ్మి విశ్వాసముతోను ప్రార్థన పూర్వకముగా ఆయన సిద్ధపరిచిన మార్గంలో నడవటానికి సిద్ధపడి దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, వందనాలు, స్తోత్రాలు.
ఎవరు ఈ కాలము నాతో మాతో మీరు మస్సూటిగా మాట్లాడారు? అవును, అనేక భయాల చేత ప్రభువా మేము చుట్టబడి కృంగిన స్థితిలో మేమున్నాం. మాలో మీరు ఉన్నారని గ్రహింపలేనటువంటి ఆ బలహీనత మమ్మలను ఆవరించి ఉంటుండగా ఈ ఉదయకాలము నీ వాక్యము ద్వారా మమ్మలను ఎంతో ఆదరించి బలపరిచారు. నీవు మాతో ఉండగా మాకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని, మా బలహీనతలు మీరే బలమై ఉంటారని మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నా. నాయన, ఈ నూతన దినములు నీ చేతులకు మా చేతిని అప్పగించి నీ వైపు చూస్తూ ఉన్నా. ఆశ కలిగిన ప్రాణాన్ని మేలుతో తృప్తిపరచేవాడా, మీరు సిద్ధపరిచి మీ చిత్తానుసారమైన మార్గములో మమ్మల్ని నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.